నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చే నెల 21 నుంచి సాగునీటి ఎన్నికలు భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఆరంభమైన 32 గంటల నిరసన దీక్షలు పాల్గొన్న పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ पंचारम क्षेत्र दर्शिनी टूर प्याकेजी भीमवर में प्रकट जिला रवाना अधिकारी कार्तिक मास भक्त विनियोगुवान हितवु पारिशुद्य समस्या परशी तनक वार्ड पर्यटन एमएलए आरमिल्ली परिष्कारम कोसम अधिकारलकु आदेश पारिशुद्य समस्या वल्ले विजयनगरम जिला अतिसार व्याधि आरोप राष्ट्र माजी मंत्री कारुमूरी तनकु अन्ना क्यांटीन स्वच्छंद सेवल्लो पाल्गोन्न इंडियन पब्लिक स्कूल विद्यार्थुलु अभिनंदिंचिन संस्था अधिनेता डाक्टर हुसैन कष्टकालंलो अन्नगा उंडडमे जनसेन पार्टी सिद्धांतं ताडेपल्लिगूडंलो स्पष्टं चेसिन ई पार्टी राष्ट्र नेता नादेंड्ल भूमुल समस्यल परिष्कारानिकि दोहदपडनुन्न रेवेन्यू ग्राम सभलु टीपीगूडं मंडलं रामन्नगूडंलो उद्बोधिंचिन एम्मेल्ये बोलिशेट्टि 15వ ఆర్థిక సంఘం నిధులతో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి రాజమండ్రిలో సంబంధిత అధికారులకు సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నల్లజర్ల మండలంలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి పేద ప్రజలను ఆదుకోవడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు 11 మందికి అందజేసిన సీఎం సహాయ నిధి సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 112 సాగునీటి సంఘాలను గుర్తించినట్లు తెలిపారు. భారీ, మధ్య, చిన్న నీటి వనరుల సంఘాల పరిధిలో ఓటర్ జాబితాల రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో నిర్ధారించిన ఆయకట్టు కింద ఉన్న సర్వే నంబర్ల వారీగా జాబితా ధృవీకరించినట్లు చెప్పారు. తుది ఓటర్ జాబితా వచ్చే నెల 13న ప్రచురిస్తామన్నారు. 21 నుంచి 27 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అద్వాన స్థితికి చేరుకున్న రహదారులను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన 32 గంటల నిరసన దీక్షను భీమవరంలో మంగళవారం నుండి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వీటి నిర్మాణంపై దృష్టి సాధించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ రెడ్డి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు ఎం సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా 4 ఆదివారాలు పంచారామ క్షేత్ర దర్శిని టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు. భీమవరంలోని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని డిపోల నుండి బస్సులు బయలుదేరి సోమవారం ఒక రోజులోనే అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట దర్శించుకుని వచ్చే విధంగా ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. శబరిమలై శ్రీశైలం యాత్రలు చేయు భక్తులకు అద్దే ప్రాతిపదికన అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే నవంబర్ 3వ తేదీ నుంచి దీపావళి తర్వాత కార్తీక మాసం ఎంటర్ అవుతుంది. సాధారణంగా కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకి స్పెషల్ ఆపరేషన్ చేస్తుంటాం. ఆర్టీసీ తరతరాలు జరుగుతుంది. రెండోది ఏంటంటే కార్తీక మాసంలో వన సమారాధన పేరుతో ఎక్స్కర్షన్ కానీ పిక్నిక్స్కి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా స్పెషల్ ఆపరేషన్ చేసే ఆలోచనతో మా డిపో మేనేజర్ అందరం సమాయత్తం చేశాం. దాంట్లో ప్రధానమైంది మన పంచారామ క్షేత్ర దర్శిని. సో మీకు తెలిసిందే ప్రతి కార్తీక సోమవారం రోజున 5 పంచారామాలు సందర్శించడం అనేది చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. చాలా కాలంగా ఆర్టీసీ 5 పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తూ కార్తీక మాసం ఆదివారం రోజున నైట్ బస్సులు బయలుదేరదీసి సోమవారం ఉదయం అమరావతి మన భీమవరంలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి దేవాలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయం సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయం 5 దేవాలయాలు సందర్శింపజేసే ఈ సమావేశంలో జిల్లా పర్సనల్ ఆఫీసర్ ఎల్ గీతావాణి భీమవరం నర్సాపురం తణుకు డిపో మేనేజర్లు
పిఎన్వీఎం సత్యనారాయణ మూర్తి, ఎస్ సుబ్బనరెడ్డి, ఎస్ గిరిధర్ కుమార్, తాడేపల్లిగూడెం అసిస్టెంట్ మేనేజర్ ఎల్ సుధారాణి, పిఆర్ఓ రావి రవికుమార్ పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని నల్లజర్లవారి వీధిలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వార్డు పర్యటన చేస్తుంటే గత 5 సంవత్సరాల్లో తణుకు మున్సిపాలిటీ అభివృద్ధిని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. అన్ని రకాలుగాను కూడా అభివృద్ధిని ఎక్కడా కూడా కనీసం చేయక ప్రతి వార్డులోనూ కూడా అనేక సమస్యలు మాకు తెలుస్తున్నాయి. ఈ వార్డులో 23 లక్షలతో నల్లజర్లవారి వీధి సంబంధించి సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పులిపోవారి వీధిలో కూడా డ్రైన్లన్నీ కూడా డీజిల్ స్టేషన్కి వెంటనే చర్యలు తీసుకుంటాం. విధంగా ఈ వార్డుకి సంబంధించి ఉన్న సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఓపెన్ సైట్స్ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వారందరూ కూడా వారి సైట్స్ అన్నీ కూడా చాలా చోట్ల డంపింగ్ యార్డులు మాదిరిగా కల్పిస్తున్నాయి. పూర్తిగా వాటిని ఈరోజు ఆ సైట్స్ నిర్వహణ కూడా బాధ్యత తీసుకుని పట్టణాభివృద్ధికి సహకరిస్తే మరింత బాగుంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, సైట్ ఓనర్స్ అందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం తణుకు పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా, అలాగే మన తణుకు మన గ్రీన్ అండ్ క్లీన్ తణుకుగా చేసే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 15th ఫైనాన్స్ నిధులతో 1 కోటి రూపాయల నిధులతో వివిధ వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపిస్తాం. ఈయన వెంట మున్సిపల్ అధికారులతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు కీర్తి శివప్రసాద్, తాతపూడి మారుతీరావు, పార్టీ నాయకులు నడిపల్లి సతీష్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్లే ఆ జిల్లాలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందిందని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరు వెంకటనాగేశ్వరరావు ఆరోపించారు. విజయనగరం జిల్లా గుర్ల 16 మంది ప్రాణాలు అతిసారతో వాటర్ శానిటేషన్ ఎంచేతంటే గతంలో మీరు 14 నుంచి 19 దాకా చేసినప్పుడు బాగానే ఉంది. అక్కడ మేము 5 సంవత్సరాలు చేసినప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఈ రోజున శానిటేషన్ వాటర్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేయబట్టి ఇన్ని మరణాలు సంభవించిన గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన మెడిసిన్ కూడా లేకుండా ఇవాళ పారిశుద్ధ్యం మీద శానిటేషన్ మీద మీరు శ్రద్ధ పెట్టకపోతే ప్రజలకి అంటు రోగాలు తగిలి ఆల్రెడీ గొర్రెలు ఎంతమంది చనిపోయారు. అది వేరే చోట ప్రబలించకుండా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే గొర్రెలలో 16 మంది దాకా చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఉదయత్తును ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రకమైన చర్యలు ఇంకో చోట జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తణుకులోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మస సుబ్బరాజు, అతిలి ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, వైసీపీ పట్టణ అధ్యకులు మంగేని సూర్య, అతిలి ఇరగవరం మండల శాఖల అధ్యకులు పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, మహిళా విభాగం అధ్యకురాలు నూకల కనకదుర్గలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్ గా నియమితులైన సందర్భంగా కారుమూరిని స్థానిక నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ కార్డులను అందరూ వినియోగించుకోవాలని కోరుతూ తణుకు ప్రధాన తపాలా కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ కార్డులను తీసుకోని వారు పోస్ట్ ఆఫీస్కు విచ్చేసి పేర్లను నమోదు చేయించుకోవాలని పోస్ట్ మాస్టర్ చిట్ట వెంకట సుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం సూర్యప్రకాష్, ఆధార్ ఆపరేటర్ ఎం సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. తనకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ అందించిన 65,000 రూపాయలను విరాళంగా ఇచ్చిన సందర్భంగా ఈ విద్యార్థులు తనకు అన్నా క్యాంటీన్ సందర్శించి భోజన వడ్డనలో పాల్గొని సేవభావాన్ని అలవర్చుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. ఇవాళ నిజంగానే ఇలాంటి పరిస్థితి పిల్లలకి చూపించాలి. అన్నదానం అన్ని దానాల కంటే ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. అది పిల్లల్లో ముందు నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలిస్తే అన్నదానం వల్ల ఎంత లాభం కలుగుతుందో, దేవుడి దగ్గర ఎంత వాళ్ళకి అనుగ్రహం లభిస్తుందో తెలిస్తే పేదవాళ్ళని ఆదుకోవాలి అన్న పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం. చూస్తే ఆహారం అయితే చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. 5 రూపాయలకి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారు అంటే నిజంగా ఇది చాలా ముఖ్యమంత్రి గారిది, ఎమ్మెల్యే గారికి, వారందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి దేవుళ్ళు వాళ్ళని అనుగ్రహించాలని కోరుతున్నాను. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మిగతా అందరూ కూడా చేస్తూ ఉండాలి. అన్నదానం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే మంచిది. అన్నదానం చేయడం వల్ల మీకు ఏదో మీ దగ్గర నుంచి ఏదో పోతుందని కాదు, వాళ్ళకి ఏదో లాభం వస్తుందని కాదు, కానీ పేదరికం ఉండకూడదు, పేదవాళ్ళు అన్నం లేకుండా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసే మా స్కూల్ విద్యార్థులు, మా అధ్యాపకులు, మా యజమాన్యం అందరూ కూడా స్పందించి ముందే ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి అందజేశారు కొంత అమౌంట్. పిల్లలకు కూడా ఇలాంటి అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమంలో నిసా ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ ఐషా పాల్గొన్నారు. మున్సిపల్ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల కార్యదర్శి గుబ్బల గోపీలు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.